మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం బస్సు యాత్రలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ సోమన్న గారి లక్ష్మి. నర్సాపూర్లో జరిగే బీసీ సంక్షేమ గర్జన బస్సు యాత్ర 36వ రోజు కౌడిపల్లికి చేరుకుంది. స్థానిక అభయ రామాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం నర్సాపూర్లో జరిగే భారీ సభకు బయలుదేరి వెళ్లారు. ఈ యాత్రలో మండలం నుండి అధిక సంఖ్యలో బీసీలు భారీగా తరలి వెళ్లారు. పంచాయతీ నుండి పార్లమెంటు వరకు బీసీల వాట బీసీలకే దక్కాలి. ప్రారంభమైనటువంటి బీసీ బస్సు యాత్ర ఈరోజు ఈ నర్సాపూర్ నియోజకవర్గానికి 32వ రోజు ఈ నర్సాపూర్ నియోజకవర్గంలో ప్రవేశించింది. ఈ బస్సు యాత్ర ద్వారా మేము రాజకీయ పార్టీని డిమాండ్ చేస్తున్నాం. ఓట్లు మాయైనప్పుడు సీట్లు మేము ఎట్లయిందని ప్రశ్నిస్తున్నాం. జనాభాలో 56% పైగా బీసీలు ఉంటారు, కానీ బిడికెడ శాతం లేనివాళ్ళు పరిపాలిస్తుంటారు. ప్రజాస్వామ్యం అనిపించుకోరు, ప్రజాస్వామ్యం అనిపించాలన్నా సిగ్గు అనిపిస్తుంది. నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 105 మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 105 టికెట్లు సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థులను ప్రకటించారు. కానీ ఈ బిడికెడ శాతం లేనున్నటువంటి ఈ రెడ్డిలకు 36 అసెంబ్లీ సీట్లు కేటాయించారు. 2018 ఎన్నికలే ఈ రాష్ట్రంలో ఈ అగ్రవర్ణ రాజకీయ పార్టీలకు చివరి ఎన్నికలు అయితే అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నా. ఉత్తరప్రదేశ్లో మెజార్టీ ప్రజల గొంతు నొక్కితే, మెజార్టీ ప్రజలు అణిచేస్తే ఇలా పార్టీలకు, అగ్రవర్ణ రాజకీయ పార్టీలకు పోటీ చేయడానికి అభ్యర్థి దొరకలేదు. ఇలా మెదక్ జిల్లాలో, ఉమ్మడి మెదక్ జిల్లాలో 10 సీట్లు ఉంటే 5 బీసీలకు ఇవ్వాలి, కానీ ఒక్కటే ఒక్కటి ఇచ్చారు. ఈ నర్సాపూర్ నియోజకవర్గంలో 60% మంది పైగా బీసీలు ఉంటారు, బహుజనులు ఉంటారు. కానీ సీటు ఎవరికి వచ్చింది? ఇక్కడ పిడికెడు శాతం లేని ఆయనకు సీటు ప్రకటించండి. ఎట్ట గెలుస్తామో మేము చూస్తాం. 2018 ఈ నియోజకవర్గంలో బరాబర్ బీసీ కులాలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీని కలుపుకొని ఒక బీసీ క్యాండిడేట్ను ఇండిపెండెంట్గా పోటీ చేయించి బీసీల సత్తా ఏందో మీ పార్టీలకు, ప్రభుత్వాలకు చూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తున్నా.